ఇప్పుడు మీరు ఎక్కడ ఇదివరకు చెప్పులు ఎక్కడ కుట్టేదమ్మా బొమ్మకాడ ఖమ్మం బొమ్మకాడ గత వాళ్ళ 30 సంవత్సరాలు నా భర్త నేను పనిచేసి డబ్బులున్న వాళ్ళ కాడ బానిసత్వం చేసినాం ఈ బానిసత్వం నుంచి విముక్తి ఎప్పుడు కలుగుద్ది దేవుడా ఏ ప్రభుత్వం అయినా సహాయం చేయకపోతారా ఏ మంత్రి అయినా సహాయం చేయకపోతారా అప్పటి ముఖ్యమంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు మంత్రి అంటే ఎట్లుంటాడో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఓటప్పుడే ఓటు అడగటం తప్ప వాళ్ళకి మా బాధలు మా యొక్క కష్టాలు వాళ్ళకి తెలియదు మాది కానంటేనే అంత హీనమైన చూపు చూసినా ప్రభుత్వం అది ఆ ప్రభుత్వాల కరెంటు కేడ్చినాం నీళ్ళ కేడ్చినాం ఇదే బిందెలు పట్టుకొని మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి వచ్చి ఎన్నోసార్లు ధర్నా చేసినాం అయ్యా మాకు ఒక 10,000 సహాయం చేయండి మీ బానిసత్వం నుంచి మమ్మల్ని విముక్తులు చేయండి అని ఎన్నోసార్లు అరిచినాం ఈ కష్టాన్ని చేసుకుంటేనే నా బిడ్డలు నలుగురిని చదివించిన నా భర్త తాగి తాగి చనిపోయిండు చనిపోయేటప్పుడు నా నేను చేసిన పని నా బిడ్డలకు పెట్టకు ఇప్పుడు వచ్చిన ఇప్పుడున్న ప్రభుత్వం చెయ్యాలి సహాయం మళ్ళీ మన బతుకులు మారుస్తానికి ఏ దేవుడో వస్తే నా బిడ్డల బ్రతుకు మారుతుంది అన్న నా భర్త ఆశయానికి నా పిల్లల్ని పని పెట్టలేదు నేను రోడ్డు మీద కూర్చొని పని చేస్తుంటే నా వయసుకు 18 సంవత్సరాలకే రోడ్డు ఎక్కి పని చేసిన ఏ మంత్రి కూడా ఏ అధికారి కూడా మమ్మల్ని సహాయం చేయలే 10 రూపాయలు సహాయం చేసిన వాళ్ళు లేడు ఇప్పుడు ఇల్లు ఇస్తాం నీకు 12 లక్షలు ఇస్తా ఉంటుండు అప్పుడు 10,000 ఎందుకు ఇలా అయ్యదవా ఆ బద్మాషి ఆ పాడకావు వాడు ఎందుకు ఇలా మాకు మమ్మల్ని ఎందుకు సహాయం చేయమని అడగలేదు మమ్మల్ని బాధ పెట్టిండు చాలా బాధ పెట్టిండు అయ్యా మీరు ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు వచ్చినాక ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన కలిగిన ఏకైక ముఖ్యమంత్రి మనకు జగదీశ్ మంత్రి గారు ఆ మంత్రి గారికి కేసీఆర్ గారు మాకు ఇచ్చిండు ఈ సహాయం చేసిండు ఆయనకి ఎప్పుడు బ్రతికినంత కాలం రుణపడి ఉంటాం నేను చెప్పుల పని చేస్తా షాప్ పెట్టుకుంటా షాప్ పెట్టుకుంటా నా ఇద్దరు బిడ్డలకు నా ఇద్దరు కొడుకులకు ఉపాధి కలిగిస్తా నేను ఒకరి మీద ఆధారపడకుండా బ్రతుకుతా సహాయం చేసిండ్రు నాకు నా తండ్రి కేసీఆర్ గారు నీ పేరేంటమ్మా చింతల చెర్ల రత్నమ్మ చింతల చింతల చెర్ల రత్నమ్మ చెర్ల రత్నమ్మ చింతల చెర్ల రత్నమ్మ రత్నమ్మ చెప్పింది అర్థమైందా అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి థ్యాంక్ యూ జై తెలంగాణ థ్యాంక్ యూ రత్నమ్మ చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ మీ పేరమ్మా.